రావాలని కానీ నేను వస్తే బాగుంటుందని కానీ ఆయన ఎప్పుడు అడగలేదు, ఆయన గౌరవాలు అడగలేదు. నేనే ఆయన చెప్పాను రవి నాకు ఇలా రావాలని అన్నా కూడా ఆయన యూత్ బ్రదర్ మీకు ఇబ్బంది అని ఆయన అన్నా కూడా ప్యూర్లీ నా కాలే. ఆయన ఆయన వద్దన్నా కూడా అసలు ఇక్కడ ఏం లేదు కదా, నాకు రావాలన్నా నాకు రావాలి. నా ఫ్రెండ్స్ అంటూ ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ ఫీల్డ్లో ఉన్నా ఏ పార్టీలో ఉన్నా నాకు పార్టీకి సంబంధం లేకుండా నా మనసుకి నచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరు ఏ ఫీల్డ్ అయినా ఉంటే నేను వచ్చి వాళ్ళని సపోర్ట్ చేయాలి. నాకు మనసుకి నచ్చితే చేస్తాం బ్రదర్. అండ్ ఆయన అస్సలు ఏం చెప్పాలంటే ఆయన అస్సలు ఏమాత్రం ఆయనకున్న సంస్కారానికి ఆయనకున్న గౌరవానికి ఆయన ఫ్రెండ్షిప్కి ఆయన ఏ రోజైనా నోరు చేసి అడగొచ్చు. కానీ ఆయన అసలు ఎప్పుడు అడగలేదు. నేను ఆయన అడగలేదు కాబట్టి నాకు ఇంకా ఉంది అరే ఆయన అసలు ఎవరైతే అడగలేదు ఎంత క్లోజ్ ఫ్రెండ్ కూడా అడగలేదు నేనే చేయాలని చెప్పి నాకు లోపల నుంచే నా ఫీలింగ్ అనిపించింది. నేనుగా వచ్చాను ఆయన కొంచెం అక్కర్లేదు బ్రదర్ మీరు ఇబ్బంది పడతారన్నా కూడా పర్లేదు బ్రదర్ నేను వస్తాను ఆయన సపోర్ట్ చేద్దాను వచ్చాను. ఎందుకంటే ఈ ఐదేళ్ళలో మేము మామూలుగా చాలా మంది చూస్తుంటాం కదా, ఐదేళ్ళు మామూలుగా ఏదో ఫస్ట్ లో కొంచెం కనబడి ఏదో లాస్ట్ లో ఒక సంవత్సరం లాస్ట్ డిగ్రీ ఒక ఆరు నెలలో సంవత్సరం తిరుగుదాం అనే ఒక మైండ్ సెట్ ఉన్నారు. కానీ రవి గారు అలా కాకుండా నాలుగైదేళ్ళు ఆయన మొత్తం ఆయన ప్రాణం ఆయన మనసంతా కూడా ఆయన ఆయన నియోజకవర్గం మీద ఉంటే నాకు అర్థమవుతుంది ఎంత అంటే ఒక కష్టపడి పర్సన్ పనిచేసే పర్సన్కి అవతల పర్సన్ కష్టపడుతుంది నాకు తెలుసుకోవాలి. ఇంత సిన్సియర్ చేసే మనిషికి 100% నేను నిజంగా నేను ఇంక ఎవరి గురించి నేను ఇంత గ్యారంటీగా చెప్పలేదు. ఈ వ్యక్తి ఇంత కష్టపడ్డా నేను దగ్గర నుంచి కళ్ళారా చూశాను కాబట్టి చెప్పాను. అలాంటి మా రవి గారు ఇలాంటి ఎన్నెన్నో విజయాలు సాధిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ అలాగే ప్రజలందరూ మంచి జరగాలని కోరుకుంటున్నారు. ఈరోజు జనసేన జెండాలు పట్టుకొని అల్లు అర్జున్ వస్తే ఇలాంటి తప్పుడు రాజకీయాలు చవక రాజకీయాలు ఎవరన్నా చేస్తారా తమ్ముళ్ళు? మీ ఇంటికి వచ్చాడు అల్లు అర్జున్ తప్పు లేదు, కానీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో జనసేన పార్టీ అధ్యక్షుడు అవునా కాదా? అది వేరే పార్టీలు వాడుకోవడం నీతి బాహ్యం అవునా కాదా? తప్పు అవునా కాదా? అన్ని చీకటి రాజకీయాలు అసహ్యమైన రాజకీయాలు చెత్త రాజకీయాలు చేస్తున్నారు ఈ సైకోలంతా. పెద్ద సైకో తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే ఒక చిన్న సైకో ఈ నంద్యాలలో ఉన్నాడు, అంతే తేడా.